हाय फ्रेंड्स अंदर की स्वागत वीडियो मनमु कैल्शियम ऑक्साइड नीरुल मध्य जरिगे चर्यनु गुरिंची तेलुसुकुंदाम। दीनिकि कावाल्सिनवि रब्बर बिरडा परीक्षणालिक स्ट्रा स्पैचुला नीरु बीकरु లేదా గ్లాసు కాల్షియం ఆక్సైడ్ వీటన్నిటినీ సిద్ధం చేసుకొని మనము ప్రయోగాన్ని చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక బీకర్లో కొంత నీటిని తీసుకొని స్పాచులా సహాయంతో కొంత కాల్షియం ఆక్సైడ్ను కలపాలి. ఇలా ఏకరీతి మిశ్రమం ఏర్పడే విధంగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ జరిగే చర్యను రసాయన సంయోగం అంటాం. అదేమిటో తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ మనం బీకర్ను తాకితే వేడిగా ఉన్నట్లు అనిపిస్తుందన్నమాట. అంటే ఇది ఏర్పడినటువంటిది కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా తడి సున్నము అంటాం. ఇక్కడ వేడిగా ఉంది అంటే ఇది ఉష్ణమోచక చర్య, అంటే ఉష్ణం విడుదల చేసే చర్య అన్నమాట. ఇక్కడ జరిగిన చర్య ఏమిటి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు చర్య జరిపి ఒకే పదార్థంగా ఏర్పడడాన్ని రసాయన సంయోగం అంటాం. ఇక్కడ తీసుకున్న పదార్థాలు ఏమిటి? కాల్షియం ఆక్సైడు మరియు నీరు. ఈ కాల్షియం ఆక్సైడు నీటితో చర్య జరిపి తెల్లని కాల్షియం హైడ్రాక్సైడ్, దానినే తడి సున్నము అని కూడా అంటాం, ఇది అవక్షేపాన్ని ఏర్పరిచిందనమాట. ఇక్కడ ఈ చర్యకు సమీకరణం ఏమిటి? సిఏఓ ప్లస్ H2O గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్, అంటే రెండు పదార్థాలు కలిసి ఒకే ఒక పదార్థంగా ఏర్పడిందన్నమాట. బీకర్ను కదల్చకుండా కొంతసేపు ఉంచితే పైన సున్నపు నీరు తేరుకొని ఉంటుంది. దీన్ని సున్నపు నీరు అంటాం. కొంత సున్నపు నీరును పరీక్షణాలికలో పోద్దాం. ఇప్పుడు పరీక్షణాలికను స్ట్రా కలిగిన బిరడతో మూసి పరీక్షణాలికలోనికి గాలిని ఊదుతూ ద్రావణం రంగును గమనించినట్లయితే ఏం జరుగుతుందో చూడండి. మన నోటి నుండి వెలువడే గాలిని పరీక్షణాలికలో ఊదుతూ ఉండాలి. చూడండి, రంగులో మార్పును జాగ్రత్తగా గమనించండి. చూడండి, సున్నపు నీటిలోకి గాలిని ఊదినప్పుడు మన శ్వాసలోని కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ని ఏర్పరుస్తుంది. కాల్షియం కార్బోనేటు నీటిలో కరగదు, ఇది సున్నపు నీటిని తెల్లగా మారుస్తుంది. ఈ చర్యకు రసాయన సమీకరణం CaOH2 అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ CO2 మనం వదిలే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు కలిసి CaCO3 కాల్షియం కార్బోనేట్ ఏర్పడిందనమాట. ఈ తడి సున్నాన్నే మనకు గోడలకు వేస్తూ ఉంటారు. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ ఏర్పడటం వల్ల గోడలు తెల్లగా మారుతూ ఉంటాయి. ఈ విధంగా రసాయన సంయోగము చర్యను తెలుసుకొనవచ్చు. ధన్యవాదములు.